Hi, everyone. నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరిని కలవటానికి వాళ్ళని నమస్కరించడానికి రాలేదు. నేను ఎన్టీఆర్ గారి శత జయంతిలో పాల్గొనడానికి కూడా రాలేదు. నేను మీకు ఒక కేవలం ఒక జోక్ చెప్పడానికి వచ్చాను. ఆ జోక్ చాలా సీరియస్ జోక్, ఎవ్వరూ నవ్వలేని ఆ జోక్ ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతుంది. అంటే అది ఎంత పెద్ద జోక్ అంటే, అది నాకు తెలిసి స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని జోక్ అది. ఎవరైతే అంటే ఇప్పుడు హిస్టారికల్గా ఫస్ట్ రికార్డెడ్ వెన్నుపోటు అనేది జూలియస్ సీజర్ని బ్రూటస్ పొడిచాడు. కానీ అక్కడ అట్లీస్ట్ బ్రూటస్కి జూలియస్ సీజర్కి ఏమి రిలేషన్షిప్ లేదు, కేవలం ఒక నమ్మారు, దానివల్ల జరిగింది అది. ఇక్కడ ఒక ఇంటి మెంబరు అల్లుడు అయ్యి ఉండి అంత దారుణంగా టార్చర్స్ చేసి ఏడిపించి ఏడిపించి చంపిన తర్వాత మళ్ళీ ఆయనే వాళ్ళు ఇప్పుడు దండలేసి అసలు ఎన్టీఆర్ లాంటి వాడు లేడు అది అని చెప్పడం అనేది ఇంతకన్నా పెద్ద జోక్ ఉండటం అనేది నేనైతే లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఆ రోజున ఎందుకు చేశాను, ఎలా ఎందుకు చేశాను అని చెప్పటం అనేది లక్ష్మీ పార్వతి గారు మళ్ళా మాయలో పడిపోయారా లేకపోతే ఏం చేశారు అని అన్ని ఏదైతే చెప్పారో ఎవరైతే ఏమైనా చెప్పచ్చు. కానీ ఇక్కడ మనకి ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే పత్రిక ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు బాగా రీసెర్చ్ చేసి ఒక నిజం వెళ్ళుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిబిఎన్ ఎలాంటి వారని ఎన్టీ రామారావు గారే చెప్పారు వీడియోలో. ఇంకా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ పాయింట్ అనేది లేదు. అది ఏంటి అనేది, ఒక పాత సినిమా ముచ్చాల ముగ్గు అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, హిస్టరీ చింపేస్తే చిరిగిపోదు చెరిపేస్తే చిరిగిపోదు అని. ఆ టైంలో వచ్చినప్పుడు నాకు అది అర్థం కాలేదు ఆ డైలాగ్ ఏంటనేది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అర్థమైందంటే యూట్యూబ్ని ప్రెడిక్ట్ చేశారు. ఇప్పుడు గోబెల్స్ అనేవాడు సెకండ్ వరల్డ్ వార్లో జనాలకి చాలా షార్ట్ మెమరీ ఉంటుంది, పబ్లిక్ మెమరీ షార్ట్ అనేది ఒక వినికిడిలో ఉంది. కానీ ఇవాళ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా అది రికార్డులో ఉంటుంది, అది అవసరమైనప్పుడు సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. సో ఐ థింక్ దాని గురించి ప్రూవ్ చేయాల్సిన ఆస్పెక్ట్ కానీ అవసరం కానీ లేదు. అప్పుడు ఆయన పోయే టైంలో ఆయనకి సేవలు చేసి ఆ లాస్ట్ ఏజ్లో ఉంది, ఆయన ఒక చక్రవర్తి మహారాజులాగా పుట్టి ఆయనకు సేవ చేసిన లక్ష్మీ పార్వతి గారు అసలు అక్కడ లేరు. అక్కడ వాళ్ళ ఉద్దేశంలో ఆవిడకి ఉనికి కానీ ఎగ్జిస్టెన్స్ కానీ లేదు. ఆవిడ మీద ఉన్న అపవాదులు అవి ఇంకా పక్కన పెట్టండి. వాళ్ళే చంపేసి రక్తం దూసుకుని వచ్చి ఇప్పుడు అభిషేకాలు చేయటం అనేది అగైన్ ఇందాక నేను చెప్పినట్టు దిస్ ద బిగ్గెస్ట్ జోక్. ఇకపోతే ఒక చాలా ముఖ్య ఉద్దేశం చాలామంది పెద్దలు అది గమనించట్లేదు. ఒకవేళ ఎన్టీఆర్ మాయలో లక్ష్మీ పార్వతి గారు మాయలో ఎన్టీఆర్ పడ్డారు అని అనుకుంటే ఒక నిమిషం అంటే ఆయనకు బుర్ర లేదనే అంతే కదా నేను చెప్పేది. ఇప్పుడు అంత సీఎం లెవెల్కి అంత పెద్ద మనిషి అయ్యి ఆయనకు బుర్ర లేకుండా లక్ష్మీ పార్వతి గారు లాంటి ఒక అర్హత లేని ఆవిడతో మీరు మాయలో పడిపోయి ఉంటే అలాంటప్పుడు అసలు మీరు ఇంకా ఎందుకు పూజిస్తున్నారు, ఎందుకు ఆయన ఫోటోలు పెడుతున్నారు, ఎందుకు దండలేస్తున్నారు? అప్పుడు అట్లీస్ట్ దాని మీద మీరు నిలబడాలి. మీరు ఏదైతే చెప్తున్నారో దాని మీద నిలబడాలి, అది లేదు. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక చాలా సాడ్ థింగ్ ఏంటంటే, ఒక ఎన్టీఆర్ గారు పోయి అన్ని సంవత్సరాలు అయినాయి, ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఎంతో కొంత అంటే అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనందరికీ తెలుసు. నేను చాలా ఫీల్ అయింది ఇప్పుడు రజనీకాంత్ గారు, ఆయన కూడా ఒక సూపర్ స్టార్, ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ
ఆయన తోటి సూపర్ స్టార్ ఎన్టీఆర్ ని చేసిన వాళ్ళ దగ్గర పక్కన కూర్చుని వాళ్ళని పొగట్టడం అనేది అది ఒక విధంగా ఇండైరెక్ట్ గా ఆయన కూడా వెన్ను పోటు పొడుస్తున్నట్టే నా ఫీలింగ్ సో ఇది అది అది ఎవరి మాయలో ఎవరు పడతారు ఎందుకు పడతారు అనేది అది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అది ఇంకోటి నాకు తను ఎందుకు రాలేదు ఏంటి అనేది నాకు డైరెక్ట్ గా తెలియదు కానీ ఈ మొత్తం దాంట్లో నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకులు గాని వాళ్ళు ఎవ్వరు గాని అసలు అందరూ ఎక్కడ లేకుండా చేసి తిని ఒక్కడే హి టుక్ ఎ స్టాండ్ అది 100% తను ఏ కారణం అని తను చెప్పినా చెప్పకపోయినా నా ఫీలింగ్ మాత్రం తన తాతగారి మీద ఉన్న విపరీతమైన గౌరవంతో వీళ్ళతో పాటు కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని తను రాలేదన్న నమ్మకం అండ్ తారక్ నేను హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నా ఒక ఎన్టీఆర్ అభిమానిగా సో ఇప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్ల మీద మీకు ఒక భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ఏం జరిగింది ఎలా జరిగింది అని రకరకాల వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు కానీ ఫైనల్గా ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఒక సోషాలజీ సైకాలజీస్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పాడు ఒకసారి అదేంటంటే ఒక ఒక చిన్న బైట్రాక్ చెప్తాను ఇప్పుడు జంతువుల్లో పులి ఉంటుంది సింహం ఉంటుంది లేకపోతే ఏనుగు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బలమైన జంతువులు అది ఏదైనా చేస్తే మనం చంపేయడానికి వాళ్ళకి ఉన్నంత పవర్ ఉంటుంది కానీ ఈ సైకలాజికల్గా మనం ఎక్కువగా భయపడేది దేనికంటే ఒక మొసలి ఒక పాము అలాంటి జంతువులకి ఎక్కువ భయపడతాం ఎందుకంటే అవి ఏమో పిల్లల్ని కొంచెం ఆరదేస్తే ఎఫెక్షన్ చూపెడతాయి ఎంతో కొంత ఈ జంతువులు చూపెట్టం మొసలి పాము ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కన్నార్పోయి ఆ కన్నార్పని మూడో జీవి నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు అదేదో ఒక ఒక ఇండికేషన్ ఆస్పెక్ట్లో ఆల్మోస్ట్ దేవుడు తయారు చేసినప్పుడు డిజైన్ చేసి చేస్తాడా అనే ఒక అనుమానం వచ్చేస్తుంది సో బేసిక్లీ యాజ్ ముగించే ముందు నా లాస్ట్ పాయింట్ ఇదే క్యారెక్టర్ ఆస్పెక్ట్లో నేను చెప్పేది ఒకటి నేను తీసే వ్యూహం సినిమాలో ఫస్ట్ టైం మీరు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అరటిపండు ఒలిచినట్టు పెట్టి అందరి నోట్లో పెడతా ఆ తీయదనం మీరు బాగా అనుభవించండి థ్యాంక్ యూ